entire file, we have to ask the court to go through. Asal eppudu ee complaint Srimati Yeduguri Sandhinti Bharati Pai Bharati Pay ani rasaru antukani cheppi mem notice ivvadaniki vachamu ani cheppi vallu chepparu. Yeduguri Sandhinti Bharati garu complaint ichchara ledu vaari manobhavalu debbatinna ani cheppi పివి సునీల్ కుమార్ గారు గ్రహించి అసరేర శక్తి ద్వారా ఆకాశవాణి ద్వారా ఆయన గ్రహించి ఆయన అంతటా ఆయనే ఓహోహో దీనివలన జాతి విద్వేషాలు చెలరేగుతాయని చెప్పి 153A ఈ ఇది పెట్టినవాడు 419 కింద కూడా అంటే ఒక అపరిచిత వ్యక్తిలాగా భయపెట్టినట్టు ఇంపర్సనేషన్ చేసినట్టు అదొక సెక్షను సరే ఐటీ సెక్షన్లో ఇలా చిల్లర సెక్షన్లో పెట్టారు. అసలు ఎవడు పెట్టాడో పెట్టింది మా వాళ్ళే అని అందరూ అంటున్నారు. సరే ఎవడో పెట్టాడు అనుకోండి, ఎవరో పెట్టాడు అనుకుంటే ఇందులో ప్రజల మధ్యన చిచ్చు ఎక్కడ ఉందండి? అంటే ప్రజల మధ్యన చిచ్చు వచ్చేస్తుందా ఇందులో? మరి ఎన్ని అసెంబ్లీ సాక్షిగా ఎంత అశుద్ధం మాట్లాడారా దరిద్రులారా? మరి అసెంబ్లీలో అంత అశుద్ధం మాట్లాడినప్పుడు ఒక స్థాయి గల వ్యక్తుల మీద పెద్దవాళ్ళ కుటుంబాల మీద నీచాతి నీచంగా కురుసభలో ద్రౌపదిని వ్యవస్థలు చేస్తే నవ్వుకున్న కౌరవ ముష్కరుల్లాగా ఆ 150 మంది ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారు అసెంబ్లీలో, అంత నీచాతి నీచంగా మాట్లాడితే నో కేస్. దీనికి సువమోటోగా మీరు తీసుకుంటారా? ఇఫ్ భారతి వైఎస్ భారతి గారు ఆవిడ కోపగించుకుంటే బాధపడితే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఎస్ పరువు నష్టం దావా వేయచ్చు. వీళ్ళ మీద నాకు ఐటీడీపీ మీద పరువు నష్టం దావా వేయండి, కోర్టు తెలుస్తుంది నిజంగా ఎవరు వేసారో ఏంటో ఎంక్వైరీ చేస్తారు. అంతేగాని ఇళ్ళ మీద పడిపోయి బందిపోటు దొంగల్లాగా అంటే సెర్చ్ వారెంట్ లేకుండా సెర్చ్ చేసి ఇంట్లో ఉన్న నగలు ఉంటే ఈ సిఐడీగాలు కొట్టేస్తాయి, ఏం చేస్తారు? సెర్చ్ వారెంట్ లేకుండా సెర్చ్ చేస్తారా? అసలు సెర్చ్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ విట్నెస్లు ఉండాలి కదా, అదంతా రికార్డులో ఉండాలి కదా, ఏ విట్నెస్ లేకుండా ఎందుకు వచ్చారు? అసలు ఎలాగ సెర్చ్ చేశారు? ఆ సెర్చ్ చేసినప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఆవిడ పెద్దిరాజు ఆవిడ ఉన్నాడు, అతని ఉద్యోగం పోతుంది ఇప్పుడు. వీళ్ళ ప్రాపకం కోసం, ఈ చెత్త పరిపాలన చేసే వాళ్ళ ప్రాపకం కోసం అడ్డమైన చెత్త పనులు చేస్తున్న ఇలాంటి పోలీసులు ఎందుకు చేస్తున్నారు? సరే మా రాజకీయ నాయకులు అంటే మొన్నటిదాకా క్యాబినెట్లో 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇప్పుడు ముఖ్యమంత్రి 10 పాస్ అవ్వకపోతే ముస్లిమ్స్కి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ 3.5 ఏళ్ళ తర్వాత ఇస్తానరా అని చెప్పని మళ్ళీ దానికి 125 లక్షల కండిషన్లు పెట్టాడు ముఖ్యమంత్రి. అందులో 80% ఎవరికి పెళ్లి చేసుకున్నా సరే, మరి ఇప్పుడు దానికి మళ్ళీ ఒక అద్భుతమైన రీజనింగ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇది రామాయణంలో పిడకలు పెట్టాయని చెప్పాల్సి వస్తాం పనిలో పని. అద్భుతమైన రీజనింగ్, విద్య చాలా అవసరం, చాలా అవసరమైన ఆ విద్య కోసం ఎస్సీ ఎస్టీ వారు కూడా ముస్లిం సోదరులు కూడా చదువుకోవాలని ఈ చదువు లింక్ పెట్టాను. అరే మొన్నటిదాకా నాకు తెలిసి ఇప్పుడు కూడా 10వ క్లాస్ పాస్ అయిన మంత్రులు చాలామంది ఉన్నారు. అంటే నీ మంత్రివర్గంలో మంత్రులుగా అర్హులు కానీ బేదరికమే అర్హతగా ఉండాలన్నా ఆ తోఫాలు ఆటల్లో మళ్ళీ అందులో మళ్ళీ ఈ 10వ క్లాస్ ఫిట్టింగ్ ఏంటి మహానుభావ? అంటే ఇప్పుడు కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలంటే 10వ క్లాసు పాస్ అవ్వాలి, లేదంటే ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుని మరి కన్విన్స్ చేయాలా? ఏదో కరోనా టైం అంటే ఓకే పాస్ చేస్తారు కాబట్టి ఆ కరోనాలో 10th సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఆడెప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు కరోనాలో 10th పాస్ అయిన సర్టిఫికేట్ వస్తే ఆడు 21 ఏళ్ళు ఉండాలి. ఆ 21 ఏళ్ళు ఆడికో ఈ 10th పాస్ అయ్యేవాడు 21 ఏళ్ళు వచ్చేదాకా మావాడు ఉండాలిగా. మావాడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఇంకో సంవత్సరం ఉంటాడు, తర్వాత మావాడు ఉండడు.
ఏది తొక్కలే అసలు ఎలా చేస్తే ఎలా పోలీసులు తీసుకొచ్చి ఎల్లని ఎల్లమే పడి దోసేస్తామంటే సిఐడి పోలీసులు దొంగల కన్నా దరిద్రంగా ఇంకా ఇంకో 30 నెలల పోడా 30 సంవత్సరాలు హోంమంత్రికి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయమన్నారు, మీరు కంప్లైంట్ చేస్తారా జనరల్ గా లేదా రాష్ట్రపతి వాళ్ళు వాళ్ళు చేయాలి. ఐటీడీపీ వాళ్ళ మీద అన్యాయంగా మోపినందుకు ప్రజాస్వామ్యవాదిగా నేను కూడా డీటెయిల్డ్గా కంప్లైంట్ ఇవ్వటం, మళ్ళీ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగి మా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు మేడం, మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజలందరూ అక్కడ బతకడానికే భయపడుతున్నారు, చెడ్డి గ్యాంగ్ ఇంకేదో గ్యాంగ్ కన్నా ఎక్కువగా ఈ సిఐడి గ్యాంగ్ని చూసి భయపడుతున్నారు, ముఖ్యమంత్రి గారి కావలిదారుల్లాగా వీళ్ళు యాక్ట్ చేస్తూ వాళ్ళకి లేని బాధ వీళ్ళు పడిపోయి తమ స్వామి భక్తిని టూ మచ్గా చాటుకుని ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, దారుణమైన తప్పులు ఈ కేసు ఇష్యూలో చేశారు, ఎందుకు ఇంత అలా బరితెగిస్తున్నారు ఈ అధికారులు అర్థం కాదు. సరే కనుక్కున్నా కొంతమందితో మాట్లాడితే 38 మంది ఎంతమందో ఆ మొన్నటిదాకా ఆ డిఎస్పీలు పోస్టింగులు లేకుండా ఉన్నారంట. సరే పోస్టింగులు లేకపోతే బీఆర్లో పడేస్తే జీతాలు కూడా ఫుల్గా ఇవ్వరు, అసలు మామూలుగా జీతాలు ఇవ్వట్లేదు, బీఆర్లో ఉంటే ఇవ్వక్కర్లేదు సగం జీతమే. సో కాబట్టి అలాగే హెరాస్ చేసి ఇలాంటి లుచ్చాపనలు, అంటే లుచ్చా అనే పదం మా ప్రభుత్వానికి చాలా ఇష్టం, అసెంబ్లీలో కూడా దాన్ని రాజభాషగా వాడారు, ఆ భాషని అదే పనిగా వాడిన ఒక లుచ్చాగాడికి మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది మా ముఖ్యమంత్రి. సో కాబట్టి ఎందుకు ఇటువంటి లుచ్చా పనులు చేస్తున్నారు మాకంటే? సరే నేనైతే ఎంఫామ్స్ జెన్యున్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, ముఖ్యమంత్రి సంగతి నాకు తెలియదు కానీ వెరిఫై చేసుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డిని కూడా కనుక్కో, మా జగన్మోహన్ రెడ్డి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను లేదో డిస్టింక్షన్లో. ఇప్పుడు పోలీసులు కనీసం ఎస్ఐ అయినా కూడా డిగ్రీ ఉండాలి, పరీక్షలు అన్నీ పాస్ అవ్వాలి. సరే మా మంత్రివర్గం గురించి నేను చెప్పుకోకల్లా, 10 పాస్ అయిన వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. సో ఈ చదువుకున్న మీరు మా పొలిటీషియన్లు చెప్పిన దానికోసం ఎందుకు వీళ్ళు జీవితాలని పాడు చేసుకుంటున్నారు? వాళ్ళ పెద్దిరాజు అతని చాప్టర్ క్లోజ్ రేపు పొద్దున, పెద్దిరాజు పెద్దిరాజు అనుకుంటున్నా విల్ బి ఫినిష్డ్ అతను, ఎవరైనా కావచ్చు. ఇటువంటి అధో పనులు చేసి ఇళ్లలో దూరి సెర్చ్ వారెంట్ లేకుండా సెర్చ్ చేసి మరి ఇన్ని దారుణాలు చేస్తే కేవలం నీ భాష మెప్పు కోసం, నీ భాష వాళ్ళ భాష మెప్పు కోసం ఇన్ని గాండు పనులు, ఇన్ని లుచ్చా పనులు మీరు చేస్తే చూస్తూ చూస్తూ ఊరుకోరు నాయన, కొంచెం సమయం పడుతుంది. కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త హోమ్ మినిస్టర్ వస్తాడు, తప్పు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేసులు ఉంటాయి కాబట్టి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి మీరు తాత్కాలిక సుఖాల కోసం తాత్కాలికంగా ఏదో మంచి పోస్ట్ వస్తే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకోవద్దు, జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగంలో చక్కగా ఉండాలి, జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే మీ విధిని మీరు దయచేసి నిర్వర్తించండి న్యాయబద్ధంగా. ఎవడో సువోమోటో కేసు, కంప్లైంట్ ఇచ్చింది లేదు పాడలేదు, ఇష్టం వచ్చినట్టు అది కూడా ఎందుకు? ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసా బాబు? ఈ అప్పటికప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఇదంతా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే నెట్లో పెట్టాలి, నెట్లో పెడితే వీళ్ళకి తెలిసిపోతుంది, అందుకని ఇక్కడికి వచ్చి రెక్కీలు వేసుకుని అప్పుడు ఓ ఎఫ్ఐఆర్ అక్కడ పెడతారు, అక్కడ ఎఫ్ఐఆర్ పెడతాం ఇక్కడ ఎత్తు తప్పడం రెండు ఒకేసారి జరుగుతాయి. దొరకలేదు కాబట్టి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఈస్ రాంగ్. ఏంటి 6వ తారీఖు రావాలి, 6వ తారీఖు రాకపోతే అరెస్ట్ చేసేస్తా అంటే ఎవర్రా తొక్కలో గారు నువ్వు అరెస్ట్ చేయడానికి ఎవరు నువ్వు? సవా లక్ష రేజనింగ్లు ఉంటాయి, అతను ఒంట్లో బాగపోతే ఒంట్లో బాగలేదు అంటాడు, రీజనింగ్ ఇస్తే అరెస్ట్ చేసేస్తావు నువ్వు, రాడు తలనొప్పొద్దే తుంటినొప్పొద్దే ఏం చేస్తావు, అరెస్ట్ చేసేస్తావా చేసి చూద్దాం 6వ తారీఖు, ఎవడు చేస్తాడో చేయండిరా 6వ తారీఖు అరెస్ట్. ఇక రామాయణంలో పిడకలు పెట్టలేక ఇంకో అంశం, శ్రీమతి రోజారెడ్డి గారు
ఇప్పుడు రోజా సెలవన్ గారు, వారు అయ్యన్న పాత్రుడు గారికి నాలుగు కోసి ఉప్పు కారం, మరి ఉప్పు కారం కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు. మా చిన్నప్పుడు నారింజకాయ కోసుకుని ఉప్పు కారం వేసుకుని ఇలా పళ్ళెట్టుకుని తినేవాళ్ళం. అలా మరి రోజారెడ్డి గారు కూడా అప్పట్లో మరి అలాగే ఉప్పు కారం వేసుకుని తినేసి అలవాటు ఉందేమో మాకులాగా తెలీదు. అసలు ఉప్పు కారాలు ఏంటరా బాబు, అసలు కొయ్యాలేంటి, కారాలు పెడతాలేంటి, ఈ మాటలేంటి? సరేనండి, రోజా గారు చాలా దుర్గమ్మని అయ్యని ఇయ్యని చాలా తీవ్రవాది రూల్స్ కూడా వేశారు కాబట్టి కోసేయండి రోజా గారు, ఉప్పు కారం పెట్టేయండి, చూద్దాం ఏమవుద్దాం. మీరు మంత్రి అయినంత మాత్రాన ఎవడది పడతాడు కోసేసి ఉప్పు కారం పెట్టేయడానికి, నాలుగులు కోసేయడానికి పర్మిషన్ ఉండదండి. మరి మీకేమన్నా స్పెషల్ పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో కోసేయని నాకు తెలియదు. దయచేసి మీరంటే ప్రజల్లో కూడా చాలా గౌరవం ఉంది. ఇలా మీరు ఎవడ పడితే ఆడిది నాలుక కోసేస్తానని చెప్పి దయచేసి మాట్లాడి, ఎవరి ప్రాపకం మీకు అవసరం లేదు. మీరు ఒక ప్రముఖ నటి, సీజన్ నటి, గౌరవం ఉన్న నటి, ఎవరి కోసం ప్రాపకం కోసం తుమ్మితే ఊడిపోయి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. సో మీ ఇంటెగ్రిటీ అది కోల్పోవద్దని చెప్పి మీడియా ముఖంగా ఎటువంటి దుశ్చర్యలకి నాలుగులు కోసేసి ఉప్పు కారం కాన్సెప్ట్ ఎప్పుడైనా సరదాగా వంట చేస్తే వంటింట్లో వాడండి ఉప్పు కారాన్ని తప్ప, ప్రజలను కోసేసి అక్కడ వంటింట్లో వాడవలసిన ఉప్పు కారాన్ని అలాగా వాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్, నెక్స్ట్ విజయసాయి రెడ్డి అమ్మ దొంగ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మరొక్కసారి సిఐడి పోలీసులకి కంట్రోల్ చేస్తున్న సజ్జల గారికి, మరి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వినతి ఏంటంటే, చూస్తూ చూస్తూ ప్రజలు ఊరుకోరు, ప్రజల సహనం చచ్చిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ సునీల్ కుమార్ గారు మీరు చేసే దాష్టికాలు, కోర్టుల్లో పోరాడతాం, ఇవాళ నుంచి చాలా గట్టిగా పోరాడతాం కేంద్రంతో కూడా, మీ అత్యాచారాలు హత్యాచారాలు అన్నీ కూడా తెలియజేసి ప్రజల్ని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా రక్షకులే భక్షకులే.